హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అసలు స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే సరైనటువంటి మైండ్ సెట్ ఉండాలా, క్యాపిటల్ ఎక్కువ ఉండాలా, లేకపోతే ఇండికేటర్స్ నుంచి విపరీతంగా తెలిసి ఉండాలా, స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఏందో నాకైతే ఇప్పటివరకు ఏం తెలీదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కోర్సులు అమ్ముకునే వాళ్ళంతా చెప్తుంటారు కాబట్టి ఓకే దాన్ని మనం ఫాలో అవుతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అంటే ప్రైమరీ థింగ్ మీ మైండ్ సెట్టే, అంతే, దాంట్లో డౌటే లేదు. ఈ మిగతాదంతా ఆఫ్టర్ ఆల్. స్టాక్ మార్కెట్ అనేటువంటి దాంట్లో విపరీతమైనటువంటి నాలెడ్జ్ అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు కావచ్చు, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీకు సరైనటువంటి స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటే చాలు. నెలకడగా మీరు ఆ స్ట్రాటజీ బేస్డ్గా ట్రేడ్స్ చేయగలిగితే సరిపోతుంది. నేను నంబర్ ఆఫ్ పీపుల్తో నేను మాట్లాడుతూ ఉంటాను. మనం ఇప్పుడు టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది, యూట్యూబ్లో రకరకాలైనటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి వీడియోతో చాలా పెద్ద మేధావి, అద్భుతమైనటువంటి పరిణితి విన్నటువంటి వాడని సహజంగా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక స్ట్రాటజీని మీరు బిల్డప్ చేసుకోగలిగితే చాలు అనేటువంటిది. నాకు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నాకున్నటువంటి అంటే ఈ సక్సెస్ అయినటువంటి ఒక ట్రేడర్ గురించి నేను మీకు చెప్పాలి. దాదాపుగా ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ట్రేడర్ నన్ను అప్రోచ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. నేను ఈ రకరకాలుగా అతను చెప్తాడు ఆయన బాధలు అనేది అని చెప్పాడు. నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే అతను సైకలాజికల్గా కరెక్ట్గా లేడు, స్టేబుల్గా ట్రేడింగ్ అనేటువంటిది చేయడం లేదు అనేటువంటిది అర్థమైంది. సో నేను ఆయనకు ఒకటి చెప్పా. ఏం చెప్పానంటే బాబు ఏం లేదు, నీకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే అతను రకరకాలు చెప్పాడు. సరే ఏమీ కాదు, 5 మినిట్స్ ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఒకటి ఉంది, దానికి నువ్వు ఎలా డిప్లాయ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజున మీరు 5 మినిట్స్ ఇన్సైడ్ బార్లో ఎక్కడన్నా సరే వచ్చిందో లేదో చూసుకోవటం, చార్ట్ని వెతుక్కోవటం, లేకపోతే ట్రేడింగ్ చార్టింగ్ ఉన్నది కదా, చార్టింగ్లో మనం దానికి సంబంధించింది ప్రోగ్రామ్ రాసుకొని మనం ఏ స్టాక్స్లో వచ్చినా వాళ్ళు చేయటం. ఇట్లా ఫస్ట్ థింక్ బ్యాంక్ నిఫ్టీల్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం మానేసామని చెప్పాను. ఎందుకంటే దాంట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మైండ్ అనేటువంటిది స్టెబిలిటీగా ఉండదు, అది మెయిన్ కాన్సెప్ట్. సో వాటిని వదిలేసేసి స్థిరంగా నువ్వు ఇక్కడి నుంచి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పని అనేటువంటిది చేయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తుంది అది ఏ స్ట్రాటజీ అయినా కావచ్చు, మీకు 50% సక్సెస్ అయ్యేటువంటి స్ట్రాటజీని ఒకదాన్ని తీసుకోండి, దాని 1:2 రేషియోలో మీకు ఆ స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి. 40% అయినా పర్వాలేదు, 50% మాత్రం ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. సరే 1:2 రేషియోలో మీరు చేస్తూ ఉన్నారు, లేకపోతే 1:1.5 రేషియోలో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి ఏదన్నా సరే ఒక పివట్ పాయింట్ని కొంచెం యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజున మీరు ఆ స్ట్రాటజీని మార్కెట్లో డిప్లాయ్ చేశారు, ఈరోజు ఏమైంది 100 స్టాక్స్ తీసుకొని డిప్లాయ్ చేశారు, ఈరోజు మీరు ఫెయిల్ అయ్యారు, ఆ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయింది, ఓకే వెల్ అండ్ గుడ్, మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండో రోజు వస్తుంది కదా, ఇప్పుడు దాని సక్సెస్ రేట్ ఎంత, 50%. సో రెండో రోజు వచ్చినప్పుడు మీరు సేమ్ స్ట్రాటజీని 200 క్వాంటిటీతో చేయండి. అంటే 200 క్వాంటిటీతో వచ్చేసినప్పుడు కూడా రెండో రోజు కూడా మీది స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మూడో రోజు సక్సెస్ కావాల్సిందేగా. ఇప్పుడు 1 వీక్లో 5 డేస్లో మీ దాని సక్సెస్ రేట్ అనేటువంటిది 50% ఉన్నప్పుడు మొదటి 2 రోజులు ఫెయిల్ అయింది, మూడో రోజు ఖచ్చితంగా సక్సెస్ కావాలి. సో మూడో రోజు మీరేం చేస్తారు, ఇప్పుడు ఫస్ట్ వన్ డే 100 క్వాంటిటీతో చేశారు, రెండో రోజు 200 క్వాంటిటీతో చేశారు, మూడో రోజు ఏం చేస్తారు 400 క్వాంటిటీతో చేయండి. అప్పుడు మీరు 400 క్వాంటిటీతో కనుక చేస్తే ఏమవుతుంది, మీరు ఆ రోజు సక్సెస్ అయ్యారు అనుకోండి, అప్పుడు
నిన్నొచ్చినాయి మొన్నొచ్చినాయి మొత్తం 300 క్వాంటిటీలో లాస్ వచ్చినటువంటిది మొత్తం పుడిపోయేసి మీరు 3 రోజు ప్రాఫిట్లోనే ఉంటారు కదా. కాబట్టి సరే మొదటి రోజు మీకు సక్సెస్ అయ్యారు వెళ్ళనుగుడ్డు 100 క్వాంటిటీతో చేశారు మొదటి రోజు సక్సెస్ అయ్యారు. అప్పుడు 2 రోజు 200 క్వాంటిటీతో చేయొద్దు, 100 క్వాంటిటీతోనే చేయండి. ఎప్పుడైతే మీరు లూజ్ అవుతారో అప్పటి నుంచి మీరు మీ క్వాంటిటీని పెంచుకుంటూ పోవాలి. సో ఆ విధంగా కనుక చేస్తే మీకు నిన్న మొన్న వచ్చినటువంటి లాస్లు ఈరోజుతో కవర్ అయిపోయి ఇంకా ప్రాఫిట్లోనే ఉంటారు కదా. సో మీరు ఇట్లాంటి గనక 20 డేస్లో అంటే మంత్కి 20 డేస్లో మీరు కొంతవరకు సక్సెస్ అయ్యా మీకు లాస్ అనేటువంటిది ఉండదు కదా. సక్సెస్ అయినప్పుడు మీకు గతంలో వచ్చిన లాస్లు మొత్తం కవర్ అయిపోతాయి కదా. సో ఇది మీరు గనక పర్ఫెక్ట్గా డిప్లాయ్ కనుక చేయగలిగితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో గెలిచినట్టు లెక్క. దీనికోసం ఏ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి ఏం కావాలా, మీరు జస్ట్ ఎక్కడైతే మీ స్ట్రాటజీ అనేటువంటిది ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయినటువంటి స్ట్రాటజీని అప్లై చేయటమే. ఇంకా బెస్ట్ ఏంది, మీ స్ట్రాటజీ 50-50% సక్సెస్ అయితే చాలు కదా. ఎంతకంటే బీభత్సమైనటువంటి నాలెడ్జీ స్టాక్ మార్కెట్లో ఏముంటుందో చెప్పండి. అయితే 200-400 క్వాంటిటీ అనేటువంటిది చాలా ఎక్కువ కదా, అది దాన్ని మీరు అనుకోవచ్చు. అప్పుడు మీకు నెలకు ఎంత కావాలి, నెల మీ రిస్క్ అనేటువంటిది ఎంత ఎంత భరించగలరని దాని ప్రకారం మనీ మేనేజ్మెంట్ ప్రకారం ఈరోజు 25 క్వాంటిటీనే తీసుకోండి, రేపు ఇంకొక ఈరోజు ఫెయిల్ అయినప్పుడు రేపు 50 క్వాంటిటీతో చేయండి, రేపు కూడా ఫెయిల్ అయినప్పుడు ఎల్లుండి 100 క్వాంటిటీతో చేయండి. ఇట్లా కనుక మీరు ఒక రోజుకి 2-3 ట్రేడ్స్ కనుక తీసుకోగలిగితే చాలు ఎనఫ్, అది మీకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్నటువంటి స్ట్రాటజీ విప్రోలో ఫెయిల్ అయింది అనుకోండి, సేమ్ అదే స్ట్రాటజీతో వచ్చినప్పుడు విప్రోలో దాన్ని డిప్లాయ్ చేయబాకండి, ఇంకో దాంట్లో టాటా మోటార్స్లో ఇచ్చినప్పుడు టాటా మోటార్స్లో డిప్లాయ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి ఆ యొక్క స్ట్రాటజీని. ఇలా ఒక తెలివి అంటే జస్ట్ లాజిక్ అనేటువంటిది ఉంటే చాలు. ఇప్పుడు ఈ రోజు మీరు లాస్ అయ్యారు వెళ్ళండి గుడ్, ఈరోజు 500 రూపాయలు లాస్ అయ్యారు 100-50 క్వాంటిటీతో చేస్తే, రేపు 100 క్వాంటిటీతో చేసినప్పుడు 1000 రూపాయలు లాస్ వస్తుంది, ఓకే 1500 రూపాయలు లాస్. ఎల్లుండి ఏం చేస్తారు, 3వ రోజు 200 క్వాంటిటీతో చేస్తారు, 200 క్వాంటిటీతో చేసినప్పుడు 200 × అప్పుడు ఏమవుతుంది 2000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, అంటే 1500 రూపాయలు లాస్ క్లోజ్ అయ్యి 500 రూపాయలు ప్రాఫిట్లోనే ఉంటారు కదా. తర్వాత రోజు అంతా సక్సెస్ అవుతానే ఉంటుంది కదా. సో ఈ విధంగా గనక మీరు గనక అంటే 50-50% ఉన్నప్పుడు మీ స్ట్రాటజీ ఇట్లా గనక చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వటానికి ఓ భీకరమైనటువంటి నాలెడ్జీ, భీకరమైనటువంటి స్టడీ రకరకాలుగా చెప్తూ ఉంటారు, అవన్నీ మీరు నమ్మొద్దు. దీన్ని డిప్లాయ్ చేయటం నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్లో తిరుగు లేకుండా సక్సెస్ అవుతారు, దాంట్లో తిరిగేలేదు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా మీరు అనుకునేటువంటి స్ట్రాటజీని డిప్లాయ్ చేయటమే మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని నేర్చుకోండి, మీకు స్టాక్ మార్కెట్లో ఎదురేలేదు, నెలకు మినిమంగా 15,000 రూపాయలైనా సంపాదించుకోగలుగుతారు. థ్యాంక్ యూ.